అదే పరిపాలన ఈయన చేస్తాడని మనకి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఉంది ఆ నమ్మకం. ఆడపిల్లలకి నెలకి 1500 కూడా వేస్తానన్నాడు. అది 10 సంవత్సరాలకి, అది కాదు ఇప్పుడు చేస్తానన్నాడు ఆయన. అది చేస్తాడని నమ్మకం ఉంది. అది ఎందుకంటే కన్ఫామ్గా ఉంది. మార్పు రావాలి ప్రజల్లో అంటే మార్పు వచ్చింది. అలాగే ఇంకా ఎక్కువగా చూడచ్చు దానికి, ఇంకా ఎక్కువ రావాలని చూస్తున్నాం, ఆశిస్తున్నాం. మరి ఏం చేస్తాడు దానికన్నా ఎక్కువ జరిగింది అనుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఎక్కువ జరిగిద్ది అని అనుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్పగా చేస్తారని అనుకుంటున్నాం బాబు. ఒక్కటి చెప్తున్నాను ఏంటండి, రాజశేఖర రెడ్డి గారు సీనియర్, ఆయన ఆటుపోట్లన్నీ చూశాడు. ఏది ఎలా చేయాలో ఆయన తెలుసు కాబట్టి అన్నీ చూశాడు కాబట్టి ఆయన ఎక్కిన 5 సంవత్సరాలు స్టార్టింగ్లో 5 సంవత్సరాల పరిపాలన నెంబర్ 1 అండి. ఇక రెండోసారి వచ్చేటప్పటికి పాపం మా ఆయన టైం బాగోలేదు అనుకోకుండా ఆయన లేరు. మరి అలాగే ఈయన కూడా చేయాలని చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి పరిపాలన మీదకి ఇంకా ఈయన పథకాలు పెంచాడు కదా, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడే కదా మొదలైంది, ఎంతవరకు చేయగలరా? ఇక 5 ఏళ్ళ టైం ఉంది. సమస్య లేదు, వీక్ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది పక్కగా. ఆయన ఆయన మాట మీద నమ్మకం, ఆ విశ్వాసంతో ఏదైనా ప్రతిదీ జరుగుతుంది. అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే అనుకుంటున్నాం. 100% డెవలప్ చేయగలడు అని మీరే అంటున్నారు, దానికి నీ సమాధానం ఏం చెప్తాను? ఇంకా అంతే, కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే సీఎం అయితే వచ్చారు, మంచి చెడు అనేది 2-3 సంవత్సరం కానీ తెలియదు. 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుండి తీసుకున్నారు. అక్కడ ఉందా ఆ భూమి? లేదు కదా. ముందు దాన్ని తేల్చమానండి. దాన్ని బట్టి ఏం కట్టాలి ఏం కట్టకూడదు, కట్టినాయని ఇప్పుడు అంతా టెంపరీ కదా, పర్మనెంట్ అంటూ ఒకటి లేదు. కడతారు నిదానంగాను. ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది, అవసరమైతే ఇంకా 10 ఏళ్ళు కూడా అతనే ఉంటాడు అని మేము అనుకుంటున్నాం. చేస్తాడు అవన్నీ జరుగుతాటికి నిధులు కావాలి, నిధులు సమకూర్చుకోవాలి. ఎంత సమయం పడుతుంది అది కొన్నాళ్ళు, కొంత టైం పడుతుంది. ఏదైనా కానీ డెవలప్ పోతే అంటే పర్వాలేదు, ఆయనకు దండం పెట్టచ్చు. మంచిది అనుకోండి, ఆ ఎగ్గిన గోల్డ్ డబ్బులు ఏమన్నా వచ్చేలా చూడమని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.